37వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 37వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువటంగి కుట్టించెను. చాలండి. ప్రభునందు ప్రియులారా, మరి ఈరోజు జరుగుతున్న ఈ ప్రార్థనా కూడిక నూతన వస్త్రాలంకరణ వేడుక. బిడ్డలకు నూతనమైన వస్త్రాలు ఇస్తుండగా మరి కొద్ది నిమిషాలు దేవుని మాటలను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో మన పితరుడైన యాకోబు ఉన్నాడు. ఆయన వృద్ధాప్యములో తన భార్య అయిన రాహేలు ద్వారా యోసేపు అనే కుమారుడు పుట్టాడు. ఆ కుమారుణ్ణి యాకోబు ఎంతగానో ప్రేమించాడు. ప్రేమించిన యాకోబు ఆ కుమారుని కొరకు ఒక విచిత్రమైన నూతనమైన వస్త్రాన్ని కుట్టించినట్లుగా సిద్ధపరిచినట్లుగా దేవుని వాక్యములో రాయబడి ఉంది. ప్రభునందు ప్రియులారా, యాకోబు యోసేపును ప్రేమిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, యోసేపు సంతోషముగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తండ్రిగా తన కుమారుడి ఎడల తన బాధ్యతను నెరవేరుస్తూ ఉన్నాడు. తన కుమారుడు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. యాకోబు చేసిన ఆ కార్యములో తన కుమారుడైన యోసేపు ఎడల తనకున్న ప్రేమ, బాధ్యత, తన కుమారుడి యొక్క సంతోషం, అన్ని విషయాలలో తన కుమారుడు ఆశీర్వాదముగా ఉండాలనేటువంటి ఆ ఆలోచన మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది. అలాగే ఈ ఇంటి వారు మరి మధుమతి శినిబాబు యొక్క తాతయ్య నాయనమ్మ గారైనా, తల్లిదండ్రులైనా, మేనమామైనా, బిడ్డలకు నూతనమైన వస్త్రాలు వారు ఎందుకు ఇస్తున్నారు అంటే బిడలేడల వారికున్న ప్రేమను ఈ నూతన వస్త్రముల ద్వారా వారు వ్యక్తపరుస్తూ ఉన్నారు. బిడలు సంతోషంగా ఉండాలి అని వారు కోరుకుంటూ ఉన్నారు. అలాగే వారి బాధ్యతను ఈ సమయంలో వారు నెరవేరుస్తూ ఉన్నారు. అన్ని విషయాలలో బిడలు ఆశీర్వాదకరంగా ఉండాలనే ఆలోచనతోనే మరి ఈ కార్యమును జరిగిస్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. యాకోబు యోసేపును ఏ రీతిగా ప్రేమించి నూతనమైన వస్త్రాలను కుట్టించి యోసేపుకు ఇచ్చాడో మరి ఈ సమయంలో ఈ బిడ్డలకు కూడా ఇంటివారు నూతనమైన వస్త్రాలను సిద్ధపరిచి ఇస్తున్నారు. ఇందులో ప్రేమ కనబడుతుంది, ఇందులో బాధ్యత కనబడుతుంది, ఇందులో బిడ్డలు సంతోషంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి అనే ఆలోచన కూడా ఏమవుతుందంట కనబడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచిదే, చాలా చోట్ల ఇలాంటి నూతన వస్త్ర కార్యక్రమాలు మనం చూస్తూ ఉంటాం, జరుగుతూ ఉంటూ ఉంటాయి. అయితే ఈరోజు ప్రత్యేకముగా ఒకటి రెండు మాటలు నేను మీ అందరికీ తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఈ ఇంటి వారి బిడ్డలని ఏ రీతిగా ప్రేమించి నూతన వస్త్రాలు ఇస్తున్నారో, యాకోబు తన కుమారుడైన ఏషావును ప్రేమించి ఎలాగో నూతన వస్త్రాలను సిద్ధపరిచాడో, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా, ఆయన మన అందరికీ కూడా తండ్రి అయి ఉన్నాడు, ఆయన మన అందరికీ కూడా కాపరి అయి ఉన్నాడు, ఆయన మన అందరికీ కూడా యజమానుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పిల్లలమైన మనకు కూడా దేవాది దేవుడు
నూతనమైన వస్త్రాలను ఏం చేశాడంటే ఎప్పుడో సిద్ధపరిచి ఉంచాడు. ప్రిమైన దేవుని బిడ్డలారా, ఏదేనులో మహిమ వస్త్రములను ధరించి ఉన్న ఆదాము అవ్వలు అపవాది మాట విని దేవునికి దూరమైపోయి ఆజ్ఞను అతిక్రమించి పాపములో పడిపోయి దేవునికి దూరమైన ఆ పరిస్థితులలో అప్పటి నుండి కూడా దేవాది దేవుడు ఇదిగో తన ప్రజలను తన దగ్గర చేర్చుకోవాలని, వారిని పాపము నుండి విడిపించాలని, వారిని రక్షించాలని, తన సన్నిధిలోనికి వారందరినీ చేర్చాలని ఆ దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆయన పిల్లలమైన మనందరినీ ప్రేమించి తప్పిపోయిన మనలను, దూరమైపోయిన మనలను, వస్త్రములు లేకుండా దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నటువంటి మనలను ఆయన ఈ లోకానికి వచ్చి 2023 సంవత్సరాల క్రితం ఆ కలువరి సిలువలో మన పాపములన్నిటి కొరకు ఆ మరణించి సిలువలో తన రక్తాన్ని చిందించి మన పాప క్రయధనముగా తన ప్రాణాన్ని వెలగా చెల్లించి మనందరి కొరకు కూడా నూతనమైన వస్త్రాలను సిద్ధపరిచారు. అవే రక్షణ వస్త్రములు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమిటయ్యా అంటండి, రక్షణ వస్త్రములు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ యొక్క నూతన వస్త్రాలంకరణ వేడుకలో మనందరం ఉన్నాం. ఆయా సందర్భాలలో అక్కడక్కడ ఈ కార్యక్రమాలు జరగటం చూస్తూ ఉన్నాం. మనం కూడా పండుగలలో లేక ఇంకా ఇతరైన అకేషన్స్ లో నూతన వస్త్రాలను ధరించుకుంటున్నాం. ఈ బిడ్డలు మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న వారు కూడా ఈరోజు కొంతమంది నూతనమైన వస్త్రాలు ధరించి వచ్చిన వారు ఉన్నారు. అంటే నూతన వస్త్రాలను మనం ధరిస్తూ ఉన్నాం. మనం వెలపెట్టి కొనుక్కొని ఆ వస్త్రములను ధరించడానికి ఇష్టపడుతూ ఉన్నాం. అయితే దేవుడు ఇచ్చే రక్షణ వస్త్రమును నీవు ధరించావా, నీవు పొందుకున్నావా అనేదే ఈరోజు ఒక ప్రశ్న. 2023 సంవత్సరాల క్రితం ఆ పరలోకమును విడిచి ఈ భూలోకానికి దేవుడు శరీరధారిగా దిగి వచ్చాడు.